ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ హోమ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. అన్నం పూరి చపాతీలోకి పర్ఫెక్ట్ రెసిపీ ఈ పన్నీర్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చేయటం కూడా చాలా ఈజీ. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, జీడిపప్పు 50 గ్రామ్స్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్, తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్, పన్నీర్ బటర్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 కప్, టమోటా ముక్కలు 1 కప్, గ్రీన్ చిల్లీస్ 3, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ ముక్కలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మసాలా దినుసులు, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు, కరివేపాకు వేసి 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి, బటర్ హీట్ అయ్యాక ఇందులో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తాలింపు వేగాక ఇందులో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా కరివేపాకు, మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ పోసి బాగా కలపాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో
1 టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి అడుగంటకుండా కలపాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో, రోటీస్లో, చపాతీలో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.